హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నానండి. దీన్ని పీల్ మొత్తం తీసేసి లోపల విత్తనాలు కూడా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిరపకాయలను కట్ చేసి తీసుకున్నాను. ఇంకా 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నానబెట్టిన చింతపండు, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును కూడా వేసుకుంటున్నాను. మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ను కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసిన దోసకాయ ముక్కలను కూడా దీనిలోకి వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 పల్సలు రానిస్తే సరిపోతుందండి. దోసకాయ పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడికి తాలింపు అయితే వేసుకోవాలండి మనం. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి బాండె పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిపప్పు, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా పసుపును కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. తాలింపు మొత్తం ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టిన దోసకాయ పచ్చడి మొత్తాన్ని కూడా బాండిలోకి వేసేసి ఈ తాలింపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ ఏమైనా తగ్గితే దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే చక్కగా సరిపోయిందండి. అంతే ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.